हेलो फ्रेंड्स, नेनु मी अनु, वेलकम टू अनु पालिन वन। ईरोजु वीडियो लो एंतो कम्मगा टेस्टीगा उंडे कोब्बरी पुलावनी एला तयार चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। मुंदुगा ओक बाउल तीसुकुनी दांट्लो ओक कप्पु बियं वेसुकोवाली। नेनु इक्कड सोना मसूरी बियानी तीसुकुन्नानु। बियानी रेंडु मूडु सार्लु शुभ्रंगा कडिगि तिरिगि वाटर वेसुकुनी 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి। ఇక్కడ నేను సగం కొబ్బరి చెక్కను తీసుకున్నాను। దీన్ని ఈ విధంగా ముక్కలుగా తరిగి మిక్సీ జార్ లోకి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ లో వేసుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి। ఇలా కొబ్బరి పాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈ మిగిలిన కొబ్బరిని మరొకసారి ఈ మిక్సీ జార్ లోకి వేసుకుని నీళ్లు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి। ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మరొకసారి క్లాత్ లో వేసుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి। ఇలా కొబ్బరి పాలన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెజర్ కుక్కర్ ని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కి బదులుగా మీరు నెయ్యినైనా వేసుకోవచ్చు। నేను ఇక్కడ ఆయిల్ ని వేస్తున్నాను। ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి। 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు, షాజీరా కూడా వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి। జీడిపప్పులు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా తరిగి దీన్ని కూడా వేసుకుని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకుని ఇవి పచ్చి వాసన పోయే వరకు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। మీకు స్పైసీనెస్ ఇంకా కావాలనుకుంటే కనుక మరొక 1/2 టీ స్పూన్ కూడా పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవచ్చు। ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక క్యారెట్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని కూడా వేసుకోవాలి। అలాగే తరిగి పెట్టుకున్న 2-3 బీన్స్, అలాగే ఒక బంగాళాదుంపని కూడా చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా తరిగి దాన్ని కూడా వేసుకోవాలి। ఇంకా మీరు కావాలంటే పచ్చి బటానీ, కాలీఫ్లవర్ ని కూడా వేసుకోవచ్చు। ఈ వెజిటబుల్స్ వేసిన తర్వాత వీటిని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। వెజిటబుల్స్ అన్ని కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని కూడా వంపేసుకుని వాటిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। బియ్యం బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగానే మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి। నాకు ఇక్కడ 1.5 కప్పు కొబ్బరి పాలు వచ్చాయి। నేను మరొక 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేస్తున్నాను। నేను ఇక్కడ మొత్తం 1.5 కప్పు కొబ్బరి పాలు అలాగే 1/2 కప్పు నీళ్లు వేసాను। ఇప్పుడు టేస్ట్ కి సరిపడినంతగా salt అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ ని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది। దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।